మేడ్చల్ జిల్లా మునీరాబాద్ గ్రామంలో జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మేడ్చల్ కోర్టు సీనియర్ సివిల్ న్యాయమూర్తి మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ ధర్మవరపు వరూధిని అన్నారు. ఈ రోజున అసలు ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ రోజు ఏ చట్టం గురించి మనకి చెప్తుంది ఈ దినోత్సవం జరుపుకోవాలని, దాని గురించి చిన్న విషయాలు చెప్తాను. ప్రతి పౌరుడికి, అంటే రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రతి పౌరుడికి కూడా న్యాయం అందాలనే ఉద్దేశంతో మన రాజ్యాంగం ఏర్పడింది. అట్లాగే ప్రతి పౌరుడికి, అంటే ఇక్కడ ఏ కారణంగా చేతనైనా, అంటే ఆర్థికంగా గనక ఒకవేళ ఏ పౌరుడికి కూడా తన సమస్యని పరిష్కరించుకోలేకుండా ఉండగలిగినప్పుడు, అట్లాంటప్పుడు మీకు ఉచిత న్యాయ సేవ అందించే ఉద్దేశంతో ఈ భారత రాజ్యాంగంలో 39వ ఆర్టికల్ 39A భారత రాజ్యాంగాన్ని సవరించి ఆ ఆర్టికల్ 39A మనల్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇదే భాగంగా జాతీయ న్యాయ సేవ అధికారుల చట్టం అనే చట్టం కూడా తీసుకురావడం జరిగింది. న్యాయ సేవ సదస్సును కూడా మన గ్రామ పంచాయతీ పరిధిలో 2007 నిర్వహించుకోవడం జరిగింది. అప్పుడు చాలా అనేకమైన భూ సమస్యల్ని న్యాయవాదులు విలువైన వాళ్ళ సలహాలు ఇవ్వడం వల్ల నాకు తెలిసి సుమారు 18 కేసులు మనము ఈ సంస్థ ఆధ్వర్యంలో ఆయన పరిష్కరించుకోగలిగాం. అంటే సామరస్యపూర్వకంగా, అంటే అర్థం కాకుండా మనము కేసులు ఏదో చిన్న చిన్న విషయాలతో మనము దానిపైన అవగాహన లేకపోవడంతో, ఎవరో చెప్పడంతోనో లేకుంటే అవగాహన రాయితీతో మన కేసులకు వెళ్తూ ఉంటాం. కానీ ముందు దాని గురించి విషయం తెలుసుకోవడం చాలా అవసరం. అసలు మనము కేసుకి వెళ్తున్నామంటే అది న్యాయస్థానంలో నిలబడుతుందా, దానివల్ల మనకు మనం వెళ్ళడం వల్ల మేలు జరుగుతుందా లేదా ఏందనేది విషయం తెలుసుకోవాలి. ఫస్ట్ విషయం తెలుసుకోకుండానే చాలా కేసులు వెళ్ళి అవి సంవత్సరాల కొద్ది గడుస్తూ ఉంటాయి కోర్టులలో. న్యాయమూర్తుల విలువైన సమయాన్ని మెయిన్ మన కేసుల సమస్య పక్కన పెడితే వాళ్ళు క్షణక్షణం చాలా విలువైన సమయం, ఒక నిమిషాన్ని మనం వెలగట్టలేనిది న్యాయమూర్తులది. మన తలరాతలు రాసేది ఎవరంటారు మనము? తెలియని వాళ్ళకు తెలియజెప్పడమే దీని యొక్క సంస్థ యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఎవరి హక్కులు కూడా భంగం కలగొద్దు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి హక్కును వాళ్ళు తెలుసుకోగలగాలి, వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకోగలగాలి. దానికోసమే ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ అందరికీ కొన్ని నాకు తెలిసినటువంటి కొన్ని న్యాయ సంబంధమైన విషయాలు చెప్తాను. ఈ గ్రామాల్లో ఎక్కువగా ఎలా ఉంటుందంటే ఆస్తి హక్కు చాలామందికి తెలియదు. మన ఇంతకుముందు హిందూ చట్టంలో హిందూ వారసత్వ చట్టం ఉంది, దాంట్లో ఆడవాళ్లకు సమాన న్యాయం లేదు. ఇంతకుముందు రామారావు గారు వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ వరకు 83 వరకు ఎవరైతే పెళ్లిళ్ళు కానివ్వటం వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఆస్తిలో సమాన హక్కు అనేది చేశారు. ఏవైనా ఆస్తి పంపకాలు, తల్లిదండ్రులు తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తులు కావచ్చు, తల్లిదండ్రులు ఎలాంటి వీలునామా రాయకుండా వాళ్ళ స్వార్థమైనటువంటి ఆస్తిలో వీలునామా రాయకుండా చనిపోతే దాంట్లో కూడా మగవారితో సమానంగా హక్కు ఉంటుంది. మనం కోరుకుంటే దాని ప్రకారంగా వాళ్ళు ఒకవేళ మీకు ఇవ్వకుంటే మీకు ఇష్టానికి వ్యతిరేకంగా కనుక వాళ్ళు